వీరన్ 2 hours 35 minutes రన్ టైంతో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ అంతా మెల్లగా వెళ్ళిపోయింది, కానీ సెకండ్ హాఫ్లో ఒక పెద్ద కామెడీ సీన్ ఉంటుంది. ఆ సీన్ తర్వాత నెక్స్ట్ గంట పెంట చేసి పడేశారనిపించింది. మంచి కాన్సెప్ట్ని పూర్ రైటింగ్స్తో సాగతీసి లెట్ డౌన్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మినల్ మురళి సినిమాతో కంపేర్ చేసి ఒకటే ట్రోల్స్ చేశారు. నిజానికి ఇది కూడా అదే కాన్సెప్ట్. ఇంకా ఓపెన్గా చెప్పాలంటే ఒక కామెడీ విషయంలో తప్ప ఈ వీరన్ మినల్ మురళిలో ఉన్న సగం ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, కానీ స్టిల్ ఒకసారి కామెడీ కోసం చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చిన్నప్పుడు హీరో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే మెరుపెత్తనకు తగులుతుంది, అలా తగిలాక ఏమైంది, ఇందులో వీరన్ ఎవరు ఏం చేశారు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, మొన్న ఈ మధ్య ఇంటింటి రామాయణం సినిమాలో ఒక 2 కామెడీ సీన్స్కి బాగా నవ్వుకున్నాను, మళ్ళీ అదే రేంజ్లో ఒక 2 లెంతీ కామెడీ సీన్స్లో ఈ వీరన్ సినిమాలో నవ్వుకున్నాను. మైండ్ కంట్రోల్తో వచ్చే కామెడీ సీన్స్ బాగా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్లో ఒక విలన్ని యదవం చేసి ఒక ఆట ఆడుకునే సీన్కి నేనైతే చాలాసేపు నవ్వుకున్నాను. మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ సీన్కి నవ్వుతారు. హిప్ హాప్ తమిళ గారి యాక్టింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ ఇస్ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్, మెరుపు మనిషి ఇంకా మైండ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, సినిమా మొత్తం విపరీతంగా ఎంటర్టైన్ చేస్తారేమో అనుకుంటాం. ఒక్క కామెడీ సీన్స్ తప్పిస్తే మిగతావన్నీ గ్రాఫిక్స్నే పెద్దగా లేని ఒక నార్మల్ సీన్స్ లాగా వెళ్ళాయి. ఒక కంప్లీట్ సూపర్ హీరో ఫిల్మ్ చూసానన్న సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సీన్స్ లింకింగ్ అయితే కంప్లీట్లీ ఆర్టిఫిషియల్. దీనికి తోడు అక్కర్లేని సీన్స్ బోల్డ్ కలిపారు సినిమాలో. కాన్సెప్ట్ మరీ ఓవర్ ద టాప్గా ఉంటుంది. లాజిక్స్ని మర్చిపోవాలి సినిమాని చూడాలంటే. ఒక పాయింట్ చూపించాలనుకున్నారు, దాన్ని తెప్పించడం కోసం ఏదేదో చేసేసి తెప్పించేసేవారు. హీరోయిన్ రోల్ అక్కర్లేదు, విలన్ రోల్ ఇస్ వేస్టెడ్, లాస్ట్లో కామెడీ చేశారు విలన్తో. చాలా రన్ టైం ట్రిమ్ చేసి ఉండొచ్చు, లెంతీ ఫీల్ వచ్చింది. చివరి గంట అయితే ఇంకెంతసేపు రా బాబు తొందరగా ఫినిషింగ్ ఇచ్చేయండి అనిపించింది. ఎమోషన్స్ కూడా అక్కడక్కడ తప్పితే మిగతా అంతే అనిపించలే. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఇంకంతే, ఓటీటీనే కాబట్టి ఒకసారి కామెడీ కోసం చూడొచ్చు, ఓన్లీ ఫర్ కామెడీ అండ్ ఫ్యూ సీన్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.